బయోప్సీ టెస్ట్ చేస్తే ఇది క్యాన్సర్ అనేది చెప్పాడు. అంతే ఒక పన్ను కొరుక్కోవడం వల్ల ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది. ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడ ఇక్కడ అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చిన. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారండి, ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. మనం అడిగి తెలుసుకుందాము ఈ పేషెంట్కి మరి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, క్యాన్సర్ని ఎలా గుర్తించారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం వచ్చిన వారికి ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సార్ని అయితే అడిగి తెలుసుకుందాం ఎలాంటి లక్షణాలతో గుర్తించారు అనేది. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మాది మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి తాలూకు వేణుపల్లి మండలం. ఓకే, మీ పేరండి? నా పేరు పురుషోత్తం అండి. పురుషోత్తం, వయసు ఎంత ఉంటుంది? వయసు 31. ఓకే, మీకు ఏం క్యాన్సర్ అని చెప్పారు? అంటే కొంచెం ఓరల్ క్యాన్సర్ అని చెప్పింది. అది ఎట్లా గుర్తించారు సార్? అసలు స్టార్టింగ్ నుంచి అది ఎట్లా బయటపడింది? చిన్న కప్పు బొగ్గలాగా వచ్చింది. బొగ్గలాగా వస్తే మామూలుగా జనరల్ మెడికల్ వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తే ఒక వారం ఒక నెల రోజుల దాకా వాడిన. అంటే ఏం తక్కువ కాలే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక బయోప్సీ టెస్ట్ చేస్తే ఇది క్యాన్సర్ అనేది చెప్పాడు. అసలు క్యాన్సర్ అనేది మీకు ఎందుకు వచ్చిందండి? ఏమైనా అలవాట్లు ఉండేనా? ఏం అలవాటు లేకుండా. పాన్పరా తినడం, పొగ తాగడం అట్లాంటివి ఏం లేవు? మందు అలవాటు లేదు, గుట్కా లేదు, తంబాకు లేదు, ఏ అలవాటు లేకుండా. అంతే ఒక పన్ను ఒక కొరుక్కోవడం వల్ల ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది. అచ్చా, అదే అని చెప్పారా డాక్టర్ కూడా? అట్లానే డాక్టర్ అంటే అది మొత్తం పూర్తిగా ఇదే అని చెప్పలేదు. అతనికి క్యాన్సర్ వచ్చింది, వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పారు. ఫ్యామిలీలో అందరికి చెప్పారా? చెప్పారు. ఏమంటున్నారు అందరు? అంటే ఫస్ట్ టైమే ఉండి విని ఉంటారు కదా క్యాన్సర్ అని చెప్పేసి. ఏమంటున్నారు అందరు? మీకు అందరు హెల్ప్ఫుల్గా ఉన్నారా? ఉన్నారు మేడం, అందరు హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఏం చేసేవారు సార్ మీరు? వ్యవసాయం. కుటుంబంలో ఎవరికైనా ఉందండి క్యాన్సర్? ముందు కూడా ఎవరికి లేదు, అది ఎవరికి కూడా రాలేదు. ఎవరికి రాదు, నాకే ఇదే ఫస్ట్. పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ గురించి ఎలా తెలుసుకున్నారు? ఇక్కడ రావాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేడం అయితే ఫస్ట్ ఒక హాస్పిటల్ వెళ్తే అయితే కీమోథెరపీ పెట్టి రేడియేషన్ ఆపరేషన్ చేసి మనిషి యొక్క బాడీ అనేది వీక్ అయిపోతుంది. అయితే వీక్ అయ్యేం తినలేని స్థితిలో కూడా బాడీ సైడ్ ఎఫెక్ట్ బాగా శక్తి లేకుండా అయిపోతే ఏం తినలేని స్థితి వీక్ అయిపోతారని చెప్పిందంటే ఒక హాస్పిటల్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడికి మేము రావడం జరిగింది మేడం. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ గురించి ఆల్రెడీ మీరు ముందే డాక్టర్ని అడిగి తెలుసుకున్నారా లేకపోతే ఎవరినైనా అడిగారా? అడగరలే మేడం, ఒక ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడ ఇక్కడ అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. ఓకే సరే అండి, తర్వాత మీరు మెడిసిన్ వాడండి, వాడాక దాని రిజల్ట్స్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనా అండి, ధన్యవాదాలు.